టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను తీవ్రంగా ఎండగట్టిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణానికి చింతిస్తూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాట్కర్. చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల 15వ రోజు వంట వార్పు కార్యక్రమం. విద్యా రంగంపై వివక్షత తగదని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్నకుమార్ వినతి. జగన్ ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దళితుల నిధులను కూడా పక్కదారి పట్టించారని, 4 కోట్ల దళిత విద్యార్థుల కోసం మోదీ కొత్త పథకం ప్రారంభించారని అన్నారు. దళిత విద్యార్థులకు స్కాలర్షిప్ కేంద్రమే బ్యాంక్ అకౌంట్లో వేస్తుందని, కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టుకొని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహం పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని జీవీఎల్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను అందరూ ఖండించాలని, ఏపీలో హిందూ మతాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రిజర్వేషన్ పొందుతూ మతం మారితే అనర్హత తప్పదని జీవీఎల్ వివరించారు. ఎవరు నిధుల్ని సక్రమంగా వాడుకుంటున్నారో ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాయి. ఇంత దారుణం రాష్ట్ర ప్రజలకి. తాగునీటి సమస్య అనేక జిల్లాల్లో తీవ్రంగా ఉంది. మరెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు మన రాష్ట్రంలో తాగునీరు అవసరం లేదా? దాని కింద వచ్చే 1000 కోట్ల రూపాయల నిధులు అవసరం లేదా? ఈ సంవత్సరం బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయలని అదనంగా ఇవ్వటం జరిగింది. ఈ పథకానికి 60,000. కృష్ణా జిల్లా విజయవాడలో ఈ నెల 27వ తేదీ నుండి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ డాక్టర్ ప్రసన్న సుధా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన అనగా ఆదివారం రోజున పల్స్ పోలియో కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం 28 మరియు మార్చి 1వ తేదీన డోర్ టు డోర్ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. 27వ తారీఖు ఈ నెల దేశవ్యాప్తంగా పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం జరుగుతుంది. సో ఇందులో భాగంగా 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 2 చుక్కల పోలియో వ్యాక్సిన్ ఇస్తారు. పోలియో నిర్మూలన, పోలియోని దేశాన్ని నుండి పారద్రోలే కార్యక్రమంలో భాగంగా అందరూ ఒకేసారి పోలియో చుక్కలను తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ వ్యాధిని మన దేశం నుండి పారద్రోలవచ్చు. రోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. భీమపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున 4928 మంది పిల్లలకి 27వ తారీఖు బూత్ యాక్టివిటీ, 28వ తారీఖు హౌస్ టు హౌస్ యాక్టివిటీ మరియు 1వ తారీఖు మార్చి 1వ తారీఖు కూడా ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మిస్సింగ్ చిల్డ్రన్ అని కవర్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం 29 బూత్లు చొప్పున ఏర్పాటు చేశాము. అందులో మొత్తం సిబ్బంది 114 మంది పాల్గొంటున్నారు. 2 మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో 114 మంది సిబ్బంది 27, 28 మార్చి 1వ తారీఖులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని భీమపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మొత్తం 4928 మంది చిల్డ్రన్ని కవర్ చేసే టార్గెట్తో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. గత 2 సంవత్సరాల నుంచి పోలియో తగ్గుముఖం పట్టినందువల్ల 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని అంత ఇంటెన్సిఫై చేయలేదు. కానీ జరిగింది, రోపకుండా ఎక్కువగా జరిగి ఉండకపోవచ్చు, కానీ 1-2 కేసులు కూడా ఇక మిగిలినవి కూడా దాన్ని తీసేయాలన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ 27వ తారీఖున దేశవ్యాప్తంగా ప్లాన్ చేసింది. సో ఇందులో భాగంగా మా ప్రాథమిక ఆరోగ్య తరఫు నుంచి మా వంతు ఈ గవర్నమెంట్ ప్రోగ్రాంలో మేము ప్రణాళిక సిద్ధం చేసాం. దీనికి ప్రజలు, మీడియా వారు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ఈ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యం కోరుతున్నాం. వారిని రెచ్చగొట్టడం సరికాదని పెనుమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఉయ్యూరు పట్టణంలో జరిగినటువంటి సంఘటనలో 3 టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం రాత్రి బోడే ప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కౌన్సిలర్గా గెలిచిన దగ్గర నుంచి కూడా ఎవరైతే పోటీ చేసి ఓడిపోయాడో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్గా, అతను గతంలో కూడా వీళ్ళ వీరిపైన దాడి చేసి మళ్లీ ఎదురు కేసు పెట్టి అధికార మదంతో
వీళ్ళ పైన కేసు రిజిస్టర్ చేసిన ఘటన గతంలో జరిగింది. అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తో మేము మాట్లాడితే అలాంటిది ఏమీ ఉండదు అని చెప్పేసి పంపించేసి వీళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఫోన్ చేసి వీధిలోకి పిలిచి మరీ దాదాపుగా 30 మంది దాడి చేసి మరి తలకి గాని చేతులకు గాని లేకపోతే ఒక చెయ్యి ఫ్రాక్చర్ అవడం గాని ఈ విధంగా మరి ఒక ఒక గుడ్డను బాధినట్టుగా బాధ ఈ విధంగా రౌడీజం చేయడం అనేది ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తా ఉన్నాం. డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు నిర్మోహమాటంగా ఈరోజు ఎవరిపైన అయితే దాడి జరిగిందో వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని కేసు కట్టండి. అంతేగాని మళ్ళీ వీళ్ళపైన ఎదురు కేసు పెట్టి కనుక పిచ్చి పిచ్చిగా చేస్తే మేము ప్రైవేట్ కేసు వేస్తాం. ఎప్పుడు కూడా అధికారంలో ఉండేది మీరే ఈ ప్రభుత్వం అనుకోమాకండి. మళ్ళీ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంతకింత మీరు అనుభవిస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటు డిపార్ట్మెంట్ గానీ ఇటు ఎవరైతే రౌడీజం చేస్తున్నారో వారికి గానీ ఇది హెచ్చరికగా చెప్తా ఉన్నా. నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్ రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయం తరలించారు. ప్రజలు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 11 గంటలకు బొదగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలోని నరసింగపల్లి గ్రామంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవాన్ని సూర్యనారాయణ ఆదినారాయణ దంపతులు మరియు గ్రామస్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైసీపీ నాయకులు కార్యకర్తలు గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మౌనం పాటించారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటని వైసీపీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య ఐటీ శాఖ మంత్రి మేడపాటి గౌతమ్ రెడ్డి మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడు అని, అటువంటి వ్యక్తి మరణించడం బాధాకరమని, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈవేళ మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఆయన లేని లోటు తీర్చలేమని చెప్పేసి వక్తలు మాట్లాడారు. నిజంగా గౌతమ్ రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని భారతదేశం అంతా చాటి చెప్పినటువంటి ఒక విద్యావంతుడు, ఫస్ట్ వినయవంతుడు, రాగద్వేషాలు లేకుండా ఆ జిల్లాలోనూ ఆ కాన్స్టిట్యూన్సీలోనూ పనిచేస్తూ ఈవేళ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గొప్ప త్యాగశీలి. అలాంటి వ్యక్తి హఠన మరణం చెందడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన చేసిన తపన తాపత్రయం చూస్తే ప్రతిపక్షం వాళ్ళు కూడా ఈవేళ ఆయన యొక్క మరణాన్ని తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈవేళ అలాంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో లేకుండా పోవడం అందరికీ రాష్ట్రానికే తీరం లోటు అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కూడా మేము కొనియాడుతూ ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు శాంతి కలుగజేయాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. ఈరోజు మన మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు మన మధ్యన లేకపోవడం
చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన లోన్ లోటు ఆయన కుటుంబ సభ్యులకే కాదు మన రాష్ట్రానికే తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయన లేని నిజాన్ని మర్చిపోవడానికి ఆత్మస్థైర్యాన్ని కలగజేయాలని అలాగే ఆయన ఆత్మశాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు రేణుకుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మేకపాటి అన్నయ్య రెడ్డి, మేకపాటి రాచారెడ్డి, మహేష్, విక్రమ్ రెడ్డి, రూప, పృథ్వీరెడ్డి రేణుగుంట విమానాశ్రయం చేరుకున్నారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నెల్లూరు బయలుదేరి వెళ్లారు. నేను ముందే చెప్పాను అవసరం లేదు, నేను చూసుకుంటాను. చిత్తూరు జిల్లా ఎర్పేడు మండలం పాపనాయుడుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సౌమ్యుడు, స్నేహశీలి అయినటువంటి జిల్లా మంత్రి వివాదాలకు దూరంగా ఉంటూ అభివృద్ధి జయంగా పరిశ్రమలకు పెట్టుబడుల కోసం విదేశాల నుండి 5,200 కోట్ల పెట్టుబడులను మన రాష్ట్రానికి తెప్పించడం ఆయన పనితనానికి నిదర్శనమని జూనియర్ వైకాపా నాయకులు అర్జున్ బాబు అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయారన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని ఎంపీటీసీ మునిరాజా అన్నారు. ఈ కార్యక్రమంలో తంబ మురుగేష్ను మొదలి సొరకాని మోహన్ కృష్ణ, తంబాహరి, సూర్యప్రకాష్, కుప్పలు భాస్కర్, ఎన్ యానాదయ్య, నాగిరెడ్డి, ఇల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జోహార్ గౌతమ్ రెడ్డి గారి, జోహార్ గౌతమ్, జోహార్ గౌతమ్ రెడ్డి, జోహార్, గౌతమ్ రెడ్డి, జోహార్, గౌతమ్ రెడ్డి, జోహార్, గౌతమ్ రెడ్డి, జోహార్, గౌతమ్ రెడ్డి, జోహార్. శ్రీకాకుళం జిల్లా మేలియపుట్టి మండలంలోని చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్యానం ప్రాంతానికి మంచినీటి కోసం ఏర్పాటు చేస్తున్న మెగా పైప్లైన్స్ గ్రామంలో గల గిరిజనులకు చెందిన డిపట్టా భూములు గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వకుండా చేస్తున్న పనులను మేలియపుట్టి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ పరిశీలించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇచ్చిన తరువాత మాత్రమే పనులు చేపట్టాలని అన్నారు. గిరిజనులకు ఏమైనా ఇబ్బందులు గురి చేస్తే వారి తరపున ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్ రావు, భాస్కర్ గౌడ్, వసంత్ కుమార్, పరమేశ్ రెడ్డి, శ్రీను తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. డిస్కషన్ కాదు, పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు, ఎందుకంటే గిరిజనులు వాళ్ళకేమి పైసా పరక ఉన్నోళ్ళు కారు, ఏటి లేని పేదవాళ్ళు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు మీరు ఇవ్వక్కర్లేదు, ఎవరు ఇవ్వక్కర్లేదు. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏదైతే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిందో వాళ్ళకి ఇప్పించేయండి, ఇప్పించిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. కానీ ఇప్పించకుండా మేము ఏదో చేస్తామని మాత్రం మరి ఊరుకునేది లేదు. అది మీ పెద్దలకు కూడా చెప్పండి సరే, ఎందుకంటే గిరిజనులు వాళ్ళకే ఈ ఇల్లు పట్టాలు ఉన్నాయా లేదా తదర ఏటి ఉన్నాయని లేదు, కేవలం వాళ్ళ ఆధారంలో ఉన్నాయి. అది తప్ప అంతకుమించే లేవు. మీకు అవి లేవు ఇవి లేవు అని చేసి ఏదో చేస్తామంటే మాత్రం బాగుండదు. అది కొంచెం మీ వాళ్ళు చెప్పండి, వాళ్ళకి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. అదే సార్, ఫర్దర్ వెళ్ళట్లేదు, అక్కడికి ఆపేసి వెనకాల బ్యాక్ క్లియరెన్స్ ఉంది అది చేసుకోండి. మీకు ఎక్కడ క్లియరెన్స్ మీకు మాట రామోహన్, మీరు ఎంతవరకు మీ పేమెంట్ ఇచ్చి ఉన్నారో మీకు క్లియర్ చేసుకోండి. ఏదైతే క్లియర్ కాంది గిరిజన తల డబ్బులు ఉన్నాయో డి పట్టల తలకు ఉన్నాయో వాటికి పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు చేసుకోండి. ఎందుకంటే మొన్న అధికారులు చూశాను నేను, అధికారులు వచ్చి మీకు తర్వాత ఇస్తాము చేసాను అన్నారు. అది కరెక్ట్ కాదు. అది ఏ అధికారి వచ్చినా సరే కావసం వస్తే నేను మాట్లాడతాను వాళ్ళతో. మీకు ఇక్కడ ఏ అధికారి వచ్చినా సరే ఎవడొచ్చినా సరే ఆ పనికి మాత్రం వాళ్ళు పేమెంట్ ఇచ్చిన తర్వాత మీరు పని చేసుకోండి. చెప్పండి, కంపెనీ చెప్పండి, అధికారులకు కూడా చెప్పండి, డీ కవర్ చేసి చెప్పండి.
ఆత్మీయుడు, మంచి సహచరుడు, సమర్థుడైన నాయకుడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం తనను తీవ్రంగా కలిచివేస్తుందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎన్నటికీ మరవలేనిదని, గౌతమ్ రెడ్డి లాంటి యువ నాయకులు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పారు. తమ సహచరుల్లో ముఖ్యమంత్రి జగన్ కు ఎంతో ఇష్టమైన సన్నిహితుడైన గౌతమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేరని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాకు అత్యంత ఆప్తులైనటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం దిగ్భ్రాంతిని కల్పించింది. ఉన్నత విద్య చదువుకొని విదేశాల్లో ఒక సమర్థవంతమైన సహచర మంత్రిగా మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినటువంటి గౌతమ్ రెడ్డి చాలా మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు, భవిష్యత్తు ఎంతో ఉన్నత భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు. మరి ఆనాటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారి అండగా గౌతమ్ రెడ్డి తండ్రి, అలాగే ఈనాడు జగన్ కి అండగా గౌతమ్ రెడ్డి గారు ఎంతో అండగా ఉండేటటువంటి కుటుంబం అది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చాలా స్వామ్యులు, పెద్దవాళ్ళు, అటువంటి వ్యక్తి కుమారుడు. మాకు అత్యంత ఆప్తుడైనటువంటి గౌతమ్ రెడ్డి మరణం తీరని లోటుగా మేము భావిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ శ్రేణులని. ఈ రాష్ట్రంలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడిగా మా అందరం అనుకున్నాం. మరి ఇంత అకాల మరణం, గుండె నొప్పితో చనిపోవడం అన్నది చాలా బాధాకరం. మరి ఆయన కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని, వాళ్ళ నాన్నగారికి, కుటుంబానికి. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణానికి చింతిస్తూ శ్రీకాకుళం టౌన్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీకే స్లాట్కర్, జాయింట్ కలెక్టర్లు ఎం విజయ్ సునీత, ఆర్ శ్రీరాములు నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, జిల్లా అధికారులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా రోటరీ క్లబ్ కాకినాడ వారి ఆధ్వర్యంలో పెద్దాపురం లెప్రసీ కాలనీ నందు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల వరప్రసాద్, సెక్రటరీ పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన నెలకు సరిపోయే నిత్యావసర కిరాణా వస్తువులను సుమారు 40 మంది నిరుపేదలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష్మి అనే వృద్ధ మహిళకు ప్రెసిడెంట్ ఎలక్టా సురభి శారద సహకారంతో వీల్ చైర్ ను అందజేశారు. లెపర్సీ కాలనీకి ఉన్న అవసరాలను తీర్చేందుకు రోటరీ క్లబ్ కాకినాడ ఎప్పుడు ముందుంటుందని ప్రెసిడెంట్ టి వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతను వహించిన మాజీ జి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రక్కీ గోటమ్ కు క్లబ్ సభ్యులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ పెద్దాపురం లెపర్ కాలనీలో మన రోటరీ క్లబ్ కాకినాడ ద్వారా వెనకాలన్న ఈ వాటర్ ట్యాంక్ కట్టబడింది. ఇట్స్ ఎ సస్టైనబుల్ ప్రాజెక్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ కంటిన్యూస్గా నడుస్తుంది. ఈ కాలనీలో ఇంచుమించు 40 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్న హౌసెస్ అన్ని వాటరు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ తాగుతున్నందుకు రోటరీ క్లబ్ కాకినాడకి థ్యాంక్ యూ, ప్రెసిడెంట్ గారికి, అందరికీ, సెక్రటరీ గారికి, ఫ్యూచర్ ప్రెసిడెంట్ గారికి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పేరు వరప్రసాద్ తాడాల, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్, కాకినాడ. మీ అందరికీ తెలుసు, మేము లాస్ట్ 3-4 టైమ్స్ కూడా మీ అందరికీ తెలుసున్న రిక్కీ గారి వల్ల మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ లెపర్సీ కాలనీకి వచ్చి మీ యొక్క చిన్న చిన్న అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి మేము కూడా దోహదపడుతూ ఉన్నాం. దీనికి ఎంతగా కృషి చేస్తున్నటువంటి రిక్కీ గూటమ్ గారికి మా క్లబ్ తరపు నుంచి, మా తరపు నుంచి కూడా, మీ అందరి తరపు నుంచి కూడా ప్రేమపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏంటంటే,
లక్ష్మీ గారు మీరు ఇప్పుడు ఇక్కడ చూసినట్టుంటే ఈవిడి వాడుతున్నటువంటి వీల్ చైర్ చాలా అంటే పాతదైపోయి ఇంకా ఆ వీల్స్ తిరగలేనటువంటి పరిస్థితికి వచ్చి ఉన్నదండి. అటువంటి పరిస్థితుల్లో ఆ లక్ష్మీ గారి యొక్క ప్రాబ్లంని రిక్కీ గౌటమ్ గారికి తెలియపరచడం జరిగింది. లక్ష్మీ గారి ప్రాబ్లంని రిక్కీ గౌటమ్ గారు రోటరీ క్లబ్ కాకినాడ వారికి తెలియజేయడంతో రిక్కీ గారు కూడా మా క్లబ్ సభ్యులేనండి. వెంటనే మెసేజ్ పెట్టిన విత్ ఇన్ 1 మినిట్లోనే సురభి శారదా మేడం గారండి, యాక్చువల్ గీతం స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు, ఇవి వెంటనే స్పందించి నేను ఇస్తానా వీల్ చైర్ అని చెప్పడం మా అందరికీ కూడా చాలా ఆనందపడే విషయం, గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అలా చేస్తూనే ఉంటారు. ఈ మేడం గారు నెక్స్ట్ ఇయర్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యారండి. మీ అందరికీ కూడా ఇంకా ముందు ముందు కావాల్సిన అవసరాలు ఏమైనా ఉంటే కూడా రోటరీ క్లబ్ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం ఈ సభకి. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట విఆర్ఏలు 15వ రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విఆర్ఏలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని 15 రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మా దీక్షకు మద్దతుగా అప్పుడు లెనిన్ సెంటర్కి వచ్చి మీ న్యాయమైన కోరికలని మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీ కోరికలను నెరవేర్చడం అని చెప్పి ఆయన సీఎం అయినా కూడా ఇంతవరకు మా న్యాయమైన కోరికలు ఒకటాన్ని పట్టించుకోలేదు. దీనికోసమనైతే మా రాష్ట్ర విఆర్ఏల సంఘం పిలుపు మేరకు మేము విడతల వారీగా ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాము. దీంట్లో భాగంగా మేము ఆయన గౌరవ రాజశేఖర రెడ్డి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీక్షాటన కార్యక్రమం చేశాము, ఒంటికారు మేము నిలబడుకున్నాము, రకరకాలుగా మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము, ఇంకా కూడా తెలియజేస్తున్నాము, ఇంకా తెలియజేయాల్సి వస్తూ ఉంది. దీన్ని మేము సిగ్గుపడుతూ ఉన్నాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఈ దీక్షలు ప్రారంభించినాక మా మూల ఆయనకి తెలిసి మమ్మల్ని పిలిచి మా న్యాయమైన కోరికలు 21,000 జీతం, విఆర్ఏలకు విఆర్ఓలకు ప్రమోషన్, నామినీలను పర్మిట్ చేయడం అనే మా న్యాయమైన కోరికలను ఆయన నెరవేరుస్తారని ఆశించాము ఈ రోజు. కానీ ఇంకా ఆయనకి మా మీద దయగలగలేదు. కాబట్టి మేము కూడా మా పోరాటాలను ఇంకా దశల వారీగా ముందుకు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాము. భారత విద్యార్థి ఫెడరేషన్ SFI విద్యా పరిరక్షణ యాత్ర ఈ నెల 18వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు జరుగుతున్న యాత్ర నేడు 5వ రోజు పెద్దాపురంలో సాగర్ డిగ్రీ కళాశాల మరియు మహారాణి కళాశాలలో సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా SFI రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంపై వివక్షత తగదని అన్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి విద్యార్థులను ప్రైవేటు రంగం వైపు మళ్లించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలెత్తుతున్నాయని, దీనిపై SFI విద్యార్థులు సమీకరించి పోరాడతామని, ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ యాత్ర బృందంలో SFI రాష్ట్ర కార్యదర్శి ఏ అశోక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ పావని, SFI జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాము, రాజా, మండల అధ్యక్ష కార్యదర్శులు లలిత, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ నెల 18వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు శ్రీకాకుళం నిర్మితపూర్వకం నిర్వహిస్తున్నాం. ఈరోజు 5వ రోజు పెద్దపురంకి ఈ రాష్ట్ర జాత చేరుకోవడం జరిగింది. ఈరోజు ఏడేటి విద్యా సంస్థల్ని జీవ నెంబర్ 35 రద్దు చేయాలని, ఏడేటిగా కొనసాగించాలని, అలాగే ఖాళీ ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, వాటితో పాటు జీవ నెంబరు 72 రద్దు చేసి పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని, అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో తెలుగు మీడియం కూడా కొనసాగించలేని SFI యాత్ర డిమాండ్ చేస్తూ ఉంది. వీటితో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, కేంద్రం ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని చెప్పారు, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్తా ఉన్నారు. వీటి కోసం ఈరోజు ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తూ ఈ యాత్ర నిర్వహిస్తుంటే అడుగడుగున పోలీసు చేత ఈరోజు దుర్మార్గంగా లాఠీ ఛార్జీలో అడ్డుకోవడం నిర్బంధం చేస్తూ ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకమా? ఈరోజు ప్రత్యేక హోదా కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకమా? జీవ నెంబర్ 77 రద్దు చేయమని అడుగుతూ ఉంటే మీరు పాదయాత్ర చేయడానికి మాత్రం మీకు హక్కు ఉంది, మా విద్యార్థుల కోసం యాత్ర చేయడం హక్కు లేదనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతూ ఉన్నాం. అందుకనే విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ 15 రోజులు యాత్ర చేసిన తర్వాత ఈ 15 రోజుల్లో పరిష్కారం చేయకపోతే చలో విజయవాడ నిర్వహించి
పిత్తలరా అందరు రావాలి ఇటు ఇంకా మాట్లాడతారా పరిచయం అవసరం కోరుతున్నాం. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాము గారిని, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సూర్బా గారిని, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర జిల్లా సహకార్యదర్శి వరాల్ని, మండల పెద్దాపురం మండల కార్యదర్శి అరుణ్ని, జిల్లా కమిటీ సభ్యులు దినేష్, అదేవిధంగా ఇతర నాయకులు అందరినీ కూడా మణికంఠ సాయి అందరినీ పరిచయం అవసరం కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఎండ వేడిగా ఉంది, ఎంఆర్ కాలేజ్ పోరాటం ఉధృతంగా ఉంది, అధ్యక్షులు మాట్లాడతారు, అనంతరం మన సభ ముగుస్తుంది. అందరూ దయచేసి సహకరించాలని కోరుతున్నాం. తమ్ముడు అందరు సైలెంట్ గా ఉండాలి, ఎందుకంటే మీ సత్తా నేను అంతకుముందు 10 రోజుల క్రితం మీ కాలేజీకి వచ్చాను, విజయోత్సవ సభకి నేనే మాట్లాడాను. తమ్ముడు అందరు సైలెంట్ గా ఉండాలి. జిందాబాద్ 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 పరిరక్షించుకుందా ఎవరు కాలేజీని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను తీవ్రంగా ఎండగట్టిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణానికి చింతిస్తూ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మౌనం పాటించిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాడ్కర్. చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు 15వ రోజు వంట వార్పు కార్యక్రమం. విద్యారంగంపై వివక్షత తగదని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కె ప్రసన్న కుమార్ వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.